ఆ ధాన్యానంతా బస్తాలోకి సరిగా ఎక్కించారు కదా. ఇప్పుడు ఉత్సవాన్ని జరిపించాలి అంతే కదా. ఏదైతేనేంటి, మన ఊళ్ళో అగ్నిగుండంలో నడిచి చాలా కాలం అయ్యింది. మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. ఈ సంవత్సరమైనా అగ్నిగుండం మించి నడిచి ఉత్సవం చెయ్యాలి. అదంతా సరే, అగ్నిగుండం తొక్కేది ఎవరు? నువ్వే తొక్కు. నేనా? నేను బతుకున్నాడు, నీకు ఇష్టం లేదా? ఎవరిని తొక్కమనాలి? మన ఊర్లో అగ్నిగుండం తొక్కరగా మగాడు తినరాయుడు ఒక్కడే. వీళ్ళందరూ మీ మీద మూకు మడిగేదో ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా మిమ్మల్ని అగ్నిగుండంలోకి తోసేసి మీ ప్రాణాలు తీద్దామనుకుంటున్నట్టున్నారు. ఓయ్ ఆపండాయా, ఏంటి అందరు కలిసి నవ్వుతున్నారు? మీరందరూ ఒకటైపోయి నా అల్లుడిని ఎగతాళి చేస్తారా? ఏ, మా అల్లుడికి నిప్పులు కుంపుడు ఎత్తుకునే అర్హత లేదా? చేస్తాడో లేదో చూడండి. ఉండరుడు నువ్వు. నువ్వు పొరుగు నుంచి వచ్చినట్టున్నావు, నీకు విషయం తెలీదు. నువ్వు కూర్చో. నిప్పుడు కుంపట తీసుకెళ్ళడం అంటే మాట్లాడుకుంటున్నావా? దానికంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఎవడైతే తన కట్టుకున్న భార్యను తప్ప మరో స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతడై ఉంటాడో వాడికే నిప్పులు కుంపటం తీసుకెళ్లే అర్హత ఉంటుంది. అలా కాకుండా ఆచరణ పక్కన బట్టి ఎవడబడితే వాడు తీసుకెళ్లాలనుకుంటే అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడికి పట్టిన గతే పడుతుంది. ఎప్పుడు ఈ ఊళ్ళో పవిత్రతతో శ్రీరామచంద్రుడు లాంటి వాడు పుడతాడో అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ప్రతి ఏడు జరుగుతున్నట్టుగా ఈ ఏడు కూడా ఉత్సవాలను జరిపించేద్దాం.